హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తక్కువ అర్హతతో, 10th క్లాస్ అర్హతతో మనకు ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ నోటిఫికేషన్లో 10th క్లాస్ చేసిన వాళ్ళకు వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా 10th క్లాస్ చేసిన తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. అయితే మనకు ఇందులో శాలరీ వచ్చేసి 18,000 రూపాయల నుండి వస్తుందన్నమాట. మనకు మిగతా అలవెన్స్లు కూడా రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థమయ్యేలా చెప్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్కు సంబంధించి జాదవ్పూర్ కోల్కతా నుండి రావడం జరిగిందండి. ఇందులో 2 మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు, జనరల్ అండ్ టెక్నికల్కు సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారు అని అంటే, జనరల్కు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కేటగిరీలో 21 పోస్టులు ఇచ్చారు. ఈ 21 యూఆర్లో 10, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 1గా ఇచ్చారనమాట. ఇక ఎంటీఎస్ సంబంధించి టెక్నికల్లో అన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలే. టెక్నికల్కు సంబంధించి 23 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. యూఆర్లో 10, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 2, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ ఏంటి అని చూసినట్లయితే, ఎంటీఎస్ జనరల్కు సంబంధించి కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ లేదా దానికి సంబంధించిన ఈక్వాలెంట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి వీలుంది. ఇక ఎంటీఎస్ టెక్నికల్ వాళ్ళకు వచ్చేసి 10th క్లాస్ లేదా దానికి సంబంధించిన ఈక్వాలెంట్ పాస్ అయి ఉండాలి, ప్లస్ 2 ఇయర్స్ ఐటీఐ ట్రేడ్ ఉండాలన్నమాట. ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఇక శాలరీ ఎంత ఇస్తారు అని అంటే, 18,000 రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా లభిస్తాయి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఇవ్వడం జరిగింది. ఈ ఏజ్ కనుక ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం పెట్టుకోవచ్చు. మనకు ఇంకా చూసినట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెసర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, రిటన్ టెస్టు, స్కిల్ టెస్టు, తర్వాత స్కిల్ టెస్ట్ కానివ్వండి, ట్రేడ్ టెస్ట్ కానివ్వండి కండక్ట్ చేసి జాబ్ అయితే తీసుకోవడం, జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇక మనకు అప్లికేషన్ కనుక చూసినట్లయితే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అని అంటే, 14/10/2019 కల్లా మనం అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆఫ్లైన్లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు యాజ్ పాసిబుల్ యాజ్ తొందరగా, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, స్పీడ్ పోస్ట్ ద్వారా కనుక చేసినట్లయితే మీకు తొందరగా రీచ్ అవ్వడానికి వీలైతే ఉంటుందన్నమాట. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో కొన్ని ఇవ్వడం జరిగింది, మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళడానికి ఏమైనా ఉంటే టీఏడిఎల్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక మీరు ఏ పోస్ట్కు అప్లై చేస్తున్నారో ఆ అప్లికేషన్ పైన మీరు రాయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్. మీరు జనరల్కి అప్లై చేస్తే జనరల్, టెక్నికల్కి అప్లై చేస్తే టెక్నికల్, ఈ విధంగా రాసి పంపించాల్సి ఉంటుంది. ఇక మీకు అప్లికేషన్తో పాటు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలి అని అంటే, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, అదర్ క్యాటగిరీస్ అయితే 1,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. డీడి ద్వారా తీయాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ కోల్కతాకు సంబంధించి మీరు తీయాల్సి ఉంటుంది స్టే ఎస్బీఐ ద్వారా. ఈ అడ్రస్ పైన తీసి అది కూడా వాళ్ళతో సర్టిఫికెట్లలో అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళ అడ్రస్కి పంపిస్తే సరిపోతుందన్నమాట. చాలా తక్కువ టైం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు తొందరగా, ఎంత పాసిబుల్గా తొందరగా అయితే అంత పాసిబుల్గా పంపించడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే రిలైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే ఎలిజిబిలిటీ ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకుంటారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయడం ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు డైలీ నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.